బాస్ హౌస్లో నిన్న నామినేషన్ల విషయం మనం చూసాం. పప్పులో కాలేశారు రవి కాజల్ అన్నట్టుగా అనిపించింది. గేమ్ స్ట్రాటజీ గేమ్ స్ట్రాటజీ అంటూ గేమ్ గురించి పూర్తిగా అవగాహన ఉండి ఎట్టాడాలి, ఏ విధంగా ఆడాలి, ఎవరిని ఏ విధంగా మచ్చి చేసుకోవాలి, ఎవరిని ఎప్పుడు నామినేట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా కాచి ఓడబోసినటువంటి పండిత మహామానులు వాళ్ళిద్దరు కూడా హెడ్మాస్టర్స్ ప్రిన్సిపల్సే కాదు యూనివర్సిటీ డీన్ల కంటే పెద్ద వ్యక్తులు వాళ్ళు. అలాంటి కాజల్ రవి ఇద్దరు కూడా పప్పులో కాలేశారు, వాళ్ళిద్దరు నామినేట్ దాంట్లో ఉన్నారు. ముఖ్యంగా బిగ్ బాస్లు ఇలాంటివి చాలా జరుగుతాయి. ఏదేమైనా సరే యాని మాస్టర్ గారు ముందుగా సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు నలుగురిని జైలు పంపేవన్నప్పుడు ఇదే కొత్త క్రియ. నలుగురు జైలు పంపేయండినప్పుడు ఆవిడ అందరూ ఊహించారు, కాకుంటే అందరు నలుగురు వీళ్ళే పంపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో పింకీని ఆపింది అన్నట్టు అనిపించింది. ఇంకోటి ఒకవేళ షణ్ముఖ్ లోపల ఉన్నా సరే అతను ఏదో విధంగా బయటకు వస్తాడని ఒక ఆలోచన. ఇది ఫస్ట్ సెషనే కాబట్టి సెకండ్ సెషన్లో ఇంకోటి ఏదో ఉంటుంది, ఖచ్చితంగా లోపల నుంచి బయటకు ఎవరు వస్తారు, బయట నుంచి లోపలికి ఎవరు పోతారు అన్నది చిన్న డిస్కషన్ జరుగుతాయన్న సంగతి అక్కడ యాని మాస్టర్ తెలుసు. కాబట్టి తాను బిగ్ బాస్ ని వెళ్ళనా అంటూ మాట్లాడి షణ్ముఖ్ను పంపించింది. దాని తర్వాత కూడా చాలా చాలా సంఘటనలు మనం చూసాం. ఏదేమైనా కూడా బిగ్ బాస్లో కరెక్ట్ రీజన్ చెప్పి నామినేట్ చేయడం అనే పద్ధతి తగ్గింది. సిల్లీ రీజన్ చెప్తున్నారు, నువ్వు పంపించావు నేను వచ్చా, నేను పంపించావు నువ్వు పోయా, అంతే ఏ తప్పించి ఇంకోటి ఏమీ లేదు. ఇలాంటి రీజన్స్ జరుగుతున్నాయి. అసలు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు అసలు ఒక స్టమినా పవర్ ఉన్న వ్యక్తులు కూడా ఒక రీజన్ చెప్పట్లేదు. ఇంకా మాట్లాడుతుంటే వాళ్ళు లూజ్ కాబట్టి నామినేట్ చేస్తున్నాం, వాళ్ళు హై కాబట్టి నామినేట్ చేస్తున్నాం, ఇలా చేస్తున్నారు. బిగ్ బాస్లో నామినేషన్ ప్రక్రియనే చాలా ఘోరంగా తయారవుతుంది అనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఆట ఆడే సమయంలో రవి శ్రీరామ్ ఇద్దరు కూడా చాలా టెక్నికల్ గేమ్ ప్లే చేశారు. వాళ్ళిద్దరు కూడా నామినేషన్ లేకుండా ఉండాలని ప్రయత్నం చేశారు, కానీ బెడ్స్ కొట్టింది. అక్కడ శ్రీరామ్ మంచిగా సేఫ్ జోన్లో ఉన్నాడు, రవి నామినేషన్లోకి వచ్చాడు. దాని తర్వాత మనం చూస్తే కాజల్ అనుకుంది ఇంకొక రౌండ్ ఉంటుంది, ఈ రౌండ్లో నేను సేఫ్ అవుతాను, నాకు ఇప్పటివరకు బాగానే ఉన్నాను కదా, ఇంకేముండదు అనుకుంది. కాకుంటే అక్కడ ఆ విషయంగా జరిగేసి సిరి లోపటే ఉంది, కాజల్ బయట ఉంది. దాని తర్వాత కెప్టెన్ని ఎవరైనా బయట పంపినప్పుడు ఖచ్చితంగా అందరూ ఊహించిందే, కాజల్ లోడ్ పంపించేసింది. నిన్న జరిగిన ఎపిసోడ్ చూసుకుంటే నామినేషన్ చాలా 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 డిఫరెంట్గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే నన్ను అందరూ ప్రతి ఒక్కరు బ్రెయిన్ గేమ్ ఆడారు, ప్రతి ఒక్కరు స్ట్రాటజీ యూజ్ చేశారు, ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా ఆడారు. వాళ్ళ స్ట్రాటజీలు అంటే అక్కడ నమ్మించి అంటే ముందుగా మాట్లాడుకొని డిస్కస్ చేసి ఎవరు సేవ్ చేయాలి ఎవరు సేవ్ చేయకూడదు అవన్నీ టోటల్ నాకు ఓవరాల్గా నిన్న హిట్ అయింది. షణ్ముఖ్ జశ్వంత్ అండ్ రవి శ్రీరామ్ ఈ ముగ్గురు బాగా గేమ్ బాగా ఆడారని నాకు అనిపించింది. ఎందుకంటే శ్రీరామ్ అయితే మైండ్ గేమ్ చింపేసి లాస్ట్లో కాజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బాగా దాన్ని కన్విన్స్ చేయించి ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఆ గేమ్ని తిరిగి రాసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే రవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్ట్రాటజీలు ఉపయోగించారు, టోటల్ ఓవరాల్గా జరిగింది. నామినేషన్ ప్రక్రియ విషయానికి వస్తే ఫస్ట్ యాని మాస్టర్కి పవర్ ఇస్తారు నలుగురిని డైరెక్ట్ నామినేట్ చేయమని. డైరెక్ట్ నామినేట్ చేయమంటే ఫస్ట్ ఎలాగో ఆ బ్యాచ్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి సన్ని మానస్ కాజల్ని ఎలిమినేట్ చేస్తూ షణ్ముఖ్ని చేశారు. అంటే ఫస్ట్ కెప్టెన్గా బాగా చేశారన్నారు, మళ్ళీ షణ్ముఖ్ని నామినేట్ చేయడం అనేది నాకు అంత సరైన రీజన్ అనిపించలేదు, కానీ తప్పదని చేసినట్టు నాకు అనిపించింది. షణ్ముఖ్ కూడా దాన్ని అంటే షణ్ముఖ్కి నామినేషన్కి వెళ్ళాలని ఉంది కాబట్టి అది యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఏదైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళాలనే ఉంటుంది, కానీ రాకూడదు నామినేషన్ రాకూడదని ఉండదు కదా. సో అందులో తప్పేం లేదు. తర్వాత నెక్స్ట్ రౌండ్ అందరి చేతుల్లోకి ఇది ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటుంది. బ్రదర్ మోగిన వెంటనే ఆ శంకర్ తీసుకొని ఈ ఇద్దరు నామినేట్ చేయాలి, ఆ ఇద్దరు నామినేట్లలో ఒకరిని లోపల పంపించాలి, ఒకరిని బయటికి తీసుకురావాలని పెట్టారు. దీనికి ముందు షణ్ముఖ్ శిరీతో డిస్కస్ చేస్తారు, చాలా బాగుంది ఆ స్ట్రాటజీ. నన్ను మాత్రం బయటికి తీసుకురాకు, నేను అయితే సరైన రీజన్ చెప్పలేను, సో నన్ను మాత్రం బయటికి తీసుకురాకు, సో నువ్వు ఇంకే ఎవరిని సేవ్ చేసుకొని నన్ను మాత్రం ఇక్కడే ఉంటున్నావు, నేనైతే ఇక్కడే ఉంటానని చాలా డిఫరెంట్గా ఆల్రెడీ చేసే స్ట్రాటజీ. ఫస్ట్ రౌండ్లో ఇంకీ సింకల్ తీసుకొని మానసుని సేవ్ చేస్తుంది, మానసు వచ్చి
రవి నేను జెస్సీని ఎలిమినేట్ చేస్తే నామినేట్ చేస్తారు అప్పుడు జెస్సీ లోపలికి వెళ్తారు. జెస్సీ లోపలికి వెళ్తే సెకండ్ ప్రైజ్ వస్తే సిరి అందుకుంటే సిరి అందుకొని ఇక్కడ ఎవరికీ తెలియదు వాళ్ళిద్దరు ఉన్న డిస్కషన్లోనే ఎవరికీ తెలియదు ఆ డిస్కషన్. సో షారీ షణ్ముఖ్ నువ్వు అర్థం చేసుకుంటావు నువ్వు బాల్ని రేపు వస్తావని అనుకుంటున్నానని చెప్పి అక్కడ కొంచెం కవరింగ్ చేసింది ఎవరే అందరూ నమ్మాలని. చాలా బాగుంది ఆ మెయిన్ గేమ్ బాగుంది నచ్చింది. తర్వాత విషయంకి వస్తే ఆటోమేటిక్గా జెస్సీ బయటకు వస్తారు. జెస్సీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక బుక్ తీసుకొని అక్కడ బుక్లో ఏదో చదువుతున్నట్లు చదివి అక్కడ శ్రీరామ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది రవి స్ట్రాటజీ. తర్వాత ఇంకో బ్రదర్ మూకు దగ్గర జెస్సీ వెళ్తారు. జెస్సీ వెళ్ళి షణ్ముఖ్ని తీసుకొస్తారు. షణ్ముఖ్ వచ్చి సిరిని తెలివిగా సిరిని వెంకీని నామినేట్ చేస్తారు. కానీ ఇక్కడ జెస్సీ ఉన్నారు కాబట్టి సిరిని సేఫ్ చేస్తారని నమ్మకంతో సిరి పే చెప్పడం అది ఒక మెయిన్ స్ట్రాటజీ. పింకీని మళ్ళీ యాజ్ యూజువల్గా పంపించేస్తారు నామినేషన్లోకి తీసుకొస్తే అప్పుడు కొంచెం నోరు జారిపోవడం కొన్ని మాటలు అంటే నాకు నచ్చలేదు. పింకీ యాజ్ చాలా ప్రవర్తన కొన్ని నచ్చలేదు. నామినేషన్ తీసుకోకపోవడం అనేది నాకైతే నచ్చలేదు. అంతకుముందు రవిని శ్రీరామ్ని కన్విన్స్ చేసి నన్ను నామినేట్ ఇలాగా చేయడం చాలా తప్పు నాకు అది నచ్చలేదు. సో సరే పింకీ ఎలిమినేట్ అయిపోవడం నామినేషన్కి వచ్చి ఎలిమినేట్ అయిపోవడం బెటర్. ఇలాగ సేఫ్ గేమ్ ఆడితే మనం చేయలేము ప్రతిదానికి కోపం అయిపోతే మనం చేయలేము. సో అది జరిగింది. దాని తర్వాత రవి తీసుకుని వచ్చి పింకీని సేఫ్ చేస్తారు. పింకీ మళ్ళీ యాజ్ యూజువల్గా జెస్సీని షణ్ముఖం సేఫ్ చేసినప్పుడు మరి రవి జెస్సీని ఎందుకు మళ్ళీ ఆటోమేటిక్గా ఆయనకి హెల్త్ తీసేస్తున్నాయి కాబట్టి షణ్ముఖి మళ్ళీ లోపలికి వెళ్తారు. షణ్ముఖ్ లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం డిఫరెంట్గా డిస్కస్ చేస్తారు. అంటే షణ్ముఖ్ అండ్ సిరి వీళ్ళందరూ డిస్కస్ చేసినప్పుడు కాజల్ అలాగే నామినేషన్ రావాలని సిరి పట్టుబడతారు. అంటే తెలియాలి కదా ఈ వీక్ ఎలా ఉంటుంది తెలియాలి కదని అది స్ట్రాటజీ బాగుంది. నెక్స్ట్ శ్రీరామ్ వచ్చి ఎవరు ఒకరు మీ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేయచ్చు అని చెప్పడంతో కాజల్ చెప్తారు. మిగతా ముగ్గురు యాక్సెప్ట్ చేస్తారు. సో యాజ్ యూజువల్ కాజల్ బయటకు వచ్చిన తర్వాత సిరిని అండ్ రవిని చేసినప్పుడు శ్రీరామ్ ఇక్కడ మరి ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటారు కాబట్టి మ్యాజిన్ సిరిని లోపల పంపిస్తారు. లోపల పంపించిన తర్వాత ఒక డీల్ మాట్లాడుకుంటారు. నీకు ఈసారి ప్రజెంట్ మోగిన తర్వాత నీకు శంకర్లు వస్తే సిరినైనా బయటికి తీసుకురావాలి షణ్ముఖనే బయటికి తీసుకురావాలి. కన్ఫ్యూజ్ అయిపోద్ది ఒకవేళ చెయ్యకపోతే ఏటైపోద్దా అనే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అయితే సిరీ నొద్దు షణ్ముఖ్ ఎందుకంటే నీ లెటర్ ఇచ్చారు కాబట్టి ఆ రీజన్ చెప్పి నువ్వు తీసుకుని బయటికి అని చెప్పడంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇక్కడ కాజల్ బుక్ అయిపోయినట్టు నాకు అనిపించింది. సో యాజ్ యూజువల్ మా షణ్ముఖ్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత రవిని శ్రీరామ్ని చేశారు. ఇదే ఛాన్స్ వచ్చిందని రవిని మళ్ళీ నామినేట్ చేసింది కాజల్. సో దీన్ని బట్టి రవి తీసుకున్న గోతులో రవే పడ్డాడంటూ నాకు చాలా నచ్చింది. సో ఈ నలుగురు నామినేట్ అయిపోయాలనుకున్నాను కాజల్ తప్ప ఈ నలుగురు నామినేట్ అయిపోయాలనుకున్నాను. తీరా చూసాక మళ్ళీ అక్కడ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. మళ్ళీ పవర్ ఇచ్చి కావాలని కాజల్ని తీసుకొచ్చినట్టు కనిపించింది. అంటే ఈ వీక్ కంపల్సరీగా కాజల్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టార్గెట్ చేస్తున్నట్టు బిగ్ బాస్ లాస్ట్ టైం విశ్వాన్ని అలాగే తీసుకొచ్చారు. ఈసారి కాజల్ని కూడా అలాగే తీసుకొచ్చినట్టు నాకు అనిపించింది. చూద్దాం. నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అన్ని ఎపిసోడ్కి నేను ఎక్కువ చాలా మైండ్ గేమ్తో చాలా చాలా బాగుంది. అందరూ బాగా మైండ్ గేమ్లు ఆడారు. ఒక్క కాజల్ బిస్కెట్ అయింది. నెక్స్ట్ రవి స్ట్రాటజీలు అన్నీ బాగున్నాయి కానీ తన కూతురు తను పడినట్టు నాకు అనిపించింది నిన్న ఎపిసోడ్. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.